వరంగల్ జిల్లా రామప్ప దేవాలయాన్ని దర్శించుకున్నారు మంత్రి సరస్వతి రాథోడ్, ఎమ్మెల్సీ కవిత. అనంతరం రామలింగేశ్వర స్వామికి అభిషేకం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆసియా ఖండంలో జరిగే అతిపెద్ద జాతర సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ కవిత. మేడారం జాతరకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు 100 కోట్లకు పైగా నిధులు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి కూడా పార్లమెంట్లో మేము అనేక సార్లు ఈ డిమాండ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక అయ్యప్ప క్షేత్రం ఉంటే, శబరిమల ఉంటే అక్కడికి ఎన్ని లక్షల సంఖ్యలో జనాలు వస్తున్నారన్నది ఇవాళ ఆసియా అంతటా కూడా చర్చ జరుగుతుంది. మన దగ్గర 2 సంవత్సరాలకు ఒకసారి చాలా తక్కువ రోజులు జరుగుతుంది, కానీ 3 రోజులు జరిగే పండగకి కోట్లాదిగా గిరిజనులు వస్తారు. దాన్ని కూడా గుర్తించాల్సినటువంటి ఒక సందర్భం ఉందని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని ఇక్కడి నుంచి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరిగేటటువంటి 4 సమ్మక్క సారక్క జాతరలకు ప్రతి జాతరకు కూడా మనం 100 కోట్ల చొప్పున మనం డబ్బులు ఇస్తూ వచ్చాము. 100 కోట్ల పైచిల్కు కూడా చాలాసార్లు నిధులు ఇవ్వడం జరిగింది. అనేకమైనటువంటి ఏర్పాట్లు అక్కడ మనం చేసుకున్నాము. ముందుకు ఇప్పటికీ జాతరకు చూసుకుంటే చాలా వ్యత్యాసం కూడా కనబడుతూ ఉంది. చాలా వసతి పెరిగిందని చెప్పి దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలందరూ కూడా చెప్తున్నటువంటి సందర్భం.